విశాఖ గర్జన పేరుతో వైఎస్ఆర్సిపి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి మొన్న విశాఖ గర్జన అని పెట్టి అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండడానికి మేము మద్దతు ఇస్తున్నాం అని వాళ్ళు అనడమే కాకుండా కేవలం ఉత్తరాంధ్రకి సంబంధించిన మూడు జిల్లాల వల్లే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక్కొర జిల్లా నుంచి ఒక ప్రతినిధి హాజరవడం సంఘీభావం ప్రకటించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తలపెట్టినటువంటి మూడు రాజధానులకి మద్దతుగా మాట్లాడడం ఒక పెద్ద ర్యాలీ తీయడం భారీ వర్షమైనా కూడా వర్షంలో తడుచుకుంటూనే చేయడం ప్రసంగాలు కానీ అది ఓ పద్ధతి అయింది దానికి స్పీకర్ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు స్పీకర్గా ఉన్న వ్యక్తి జనరల్గా వివాదాలకు దూరంగా ఉండాలి కానీ ఇప్పుడు అక్కడ వివాదం జోరాలు ఇలాగ ఏదో సిద్ధాంతాలు ఇలా ఇలాంటివన్నీ అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడవడంలా దాంట్లో ఎక్కడ పడితే స్పీకర్లు కానీ శాసన మండలి చైర్మన్లు కానీ వీళ్ళు కూడా విరివిగా పాల్గొంటున్నారు ఇప్పుడు ఈ తెలంగాణలో కూడా అదే మొదలైంది ఆ సంస్కృతి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి వల్ల ఎందుకంటే అక్కడ కొన్ని కొన్ని వ్యవస్థల్ని విభజించి చూడలేం ఒక ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని అధీనంలోనే అన్ని వ్యవస్థలు అందరు వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు అనుకూలంగా మన గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా చూసాం స్పీకర్గా ఉన్నప్పుడు అంటూ కోడెల శివప్రసాద్ గారు తెలుగుదేశం అనుకూలంగా మాట్లాడేవారు తెలుగుదేశం సభలకు వెళ్ళేవారు కాన్స్టెన్స్ సభలో తెలుగుదేశానికి అనుకూలంగాను ప్రచారం చేశారు ఇక అందుకని సీతారాం గారు కూడా పెద్ద దీనికి ఆయన మామూలుగా కొంచెం అగ్రెసివ్ మనిషి ఇంకొంచెం ఆయన కూడా మాట్లాడాడు సరే ఇవన్నీ ఒక ఎత్తు అయిన తర్వాత వీళ్ళు గర్జన చేసుకున్న తర్వాత ఆ రోజు పదిహేనో తారీఖున వీళ్ళు గర్జన అయిపోయిన తర్వాత మనం ముందరే ఒక బులిటన్లో మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ గారు జనసేనని ఆయన అక్కడ ప్రజావాణి అనే కార్యక్రమం జనవాణి అనే కార్యక్రమం పెట్టుకున్నాడు అని ఆ జనవాణి కార్యక్రమం ఏమిటంటే మామూలుగా అర్జీలన్నీ స్వీకరిస్తారు తీసుకొచ్చి అది మరి సంబంధిత శాఖలో పంపుతారు అంతకుమించి ఏమీ లేదు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగాను చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా గతంలోను ఇప్పుడు కూడాను ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవ్వరు ఎక్కడికి పోతున్నా ప్రచారంలో ఒక పర్యటనలో ఎదురుపడిన వాళ్ళు ఒక మా ఇస్తారు సార్ మా ఊళ్ళో అది కట్టించండి నాకు ఇది రాలేదు అది రాలేదని సరే బాబు నేను సంబంధిత మంత్రి పంపుతూ ఉంటారు జనరల్గా ఈ పనులు ఎమ్ఆర్ఓల నుంచి గ్రామ విలేజ్ వాలంటీర్లు ఎంఆర్ఓలు తహసీల్దార్లు కలెక్టర్లు మరి వాళ్ళు పర్యటిస్తుంటారు అప్పుడు వాళ్ళు ప్రజావాణి అనేది కార్యక్రమాలు పెట్టుకుంటారు వారం వారం అప్పుడు ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే ఇంటికి వచ్చి వాళ్ళు ఇస్తారు లేకపోతే ఎమ్మెల్యే గ్రామానికి వెళ్ళినప్పుడు ఇస్తారు ఇలాగే విజ్ఞప్తులు అనేవి కొన్ని లక్షల కోట్లు అని ఒక అనంతంగా ఒక ఈ ఇప్పుడు తగ్గవు ఇవి ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు ఇల్లు లేదంటూ ఉంటారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆసరా పెన్షన్ ఇవ్వలేదు అంటే ఏదో ఆసరా ఇక్కడైతే ఆసరా అక్కడైతే ఇంకొకటి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఉన్న పెన్షన్ పేరు ఏదో ఉంది అది ఇలా మాకు అది అందలేదు లేదు అందలేదు అంటారు ఇల్లు కట్టియ్యాలంటారు కట్టిన పడిపోయి కట్టిన ఇల్లు బాగపోతే అది అంటారు రోడ్లు ఇవ్వాలంటారు ఏమైనా ప్రజల సమస్యలు లక్షలు ఉంటాయి ఒకేసారి ఒకే దఫాలో అన్నీ ఎక్కడ పరిష్కారం కావు సరే ఆ ప్రక ఇది ఇక్కడ ఏంటంటే పర్యటన ఏంటి ఈయన జనవాణి వ్యవహారం ఏంటంటే ఈయన ఒక చోట కూర్చుంటాడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో అది రెండు మూడు జిల్లాల వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే అవన్నీ తీసుకుని చూసి ఓ రోజంతా గడిపి ఆయన చదువుతూ వ్యవహారం అదంతా అయిపోయిన తర్వాత సంబంధిత శాఖలు పంపుతాడు పరిశీలించండి పరిశీలించండి అని ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన ఒక రాష్ట్ర మంత్రికి సరి సరిపడా హోదా కలిగిన వ్యక్తి కాబట్టి కొంత వాల్యూ ఉంటుంది ప్రతిపక్ష నాయకుడికి ఆయన ముఖ్యమంత్రికి రాసే లేఖలు కానీ మిగతా వాళ్ళకి రాసే లేఖలకు కానీ శాంటిటీ ఉంటుంది ఈయనము ఉత్తి పార్టీ ఈయన ఈయన ఎమ్మెల్యే కూడా కాదు గతంలో పోటీ చేసి ఓడిపోయే రెండు చోట్ల ఈయన ఎమ్మెల్యే కాదు ఒక పార్టీకి అధినేత ఈయన పర్యటిస్తుంటే ఎవడో ఇచ్చిన ఎప్పటికీ కాదు ఈయన చోట కూర్చుని వీని దగ్గరికి వాళ్ళందరూ రావడం అది ఆయన ఆ పార్టీ కార్యక్రమంగా పెట్టుకున్నాడు ఇప్పుడు రెండు మూడు సార్లు చేశాడు ఆయన మంగళగిరిలోనూ అక్కడ ఇక్కడ చేశాడు ఈ తాడేపల్లిలో ఇటువైపు రాయలసీమలో చేశాడు ఇప్పుడు ఏదో ఇక్కడ విజయ ఇక్కడ పెట్టుకున్నాడు విజయ్లో అది అదే రోజు పెట్టుకున్నాడు అంటే ఈ పదిహేనో తారీఖు సాయంత్రాన్ని చేరుకునేట్టు పదహారు నుంచి మూడు రోజుల పాటు ఈ జనవాణి కార్యక్రమాలు పెట్టుకున్నాడు చేసుకున్నప్పుడు ఏమైందంటే ఇక్కడ వీళ్ళ ప్రసంగాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో కొంచెం పరిశుభ్ర పదజాలాలు వీళ్ళు వాడడం మంత్రులు ముఖ్యంగా రోజా గారు వాళ్ళు అయిపోయింది ఫంక్షన్ అయిపోయింది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఆపే టైంలో ఆయన దిగడం ఆయన స్వాగతం పలకడానికి ఆయన జన సైనికులు ఏదో వేల మంది వాళ్ళు గుమ్ము అలా గుమ్ముకున్న వాళ్ళు కొందరు వచ్చి మంత్రులు అవి చూసి రే రోజా వెళ్తుంది వైవి సుబ్బారెడ్డి వెళ్తున్నాడు వీడు తిట్టాడు వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయడం అవి జరిగింది అది ఎక్కడ జనరల్గా అది ఎవరు ఫెయిల్యూర్ అది ఈ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం యొక్క పోలీస్ యంత్రాంగం విఫలం వైఫల్యం ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి చేసుకుని ఫంక్షన్ అయిపోయి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతారన్న అన్న సంగతి అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో కొన్ని కార్యక్రమాలు హాజరవడానికి కొందరు రావాలి విజయవాడలో వాళ్ళు ఎవరు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళది అయితే మధ్యాహ్నం ఒంటి గంటకి అయిపోయింది భోజనాలు చేసుకుని బయలుదేరుతారు ఈవినింగ్ ఫ్లైట్ ఎన్ని ఈవినింగ్ ఫ్లైట్లు అన్నీ లేవు కదా ఎన్ని ఫ్లైట్లు తెలుసు కదా హైదరాబాద్ నుండి వచ్చే ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది దాంట్లో వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు లేకపోతే ఇక్కడి నుంచి బయలుదేరే ఫ్లైటు దానికి అక్కడ హైదరాబాద్లో ఎక్కేవాళ్ళు ఇవన్నీ కూడా లిస్టులు ఉంటాయి ఇంటెలిజెన్స్ వైఫల్యం అదే అదే కదా ఇవన్నీ తెలిసినప్పుడు వీళ్ళందరూ ఎయిర్పోర్ట్కి వచ్చి విమానాశ్రయం అంటే విమానాశ్రయానికి వచ్చే కదా విమానం ఎక్కాల్సిందే వేరే ఎక్కడ పడితే అక్కడ బస్సు ఎక్కినట్టు కాదు కదా విమానాశ్రయం దగ్గర వీళ్ళు గుమ్ కూర్చున్న తెలియదా మీకు వీళ్ళు గుమ్ కూడకుండా ఎందుకు మీరు చర్యలు తీసుకోవాలా లేకపోతే గుమ్మి కూడితే మంత్రులకు ఎందుకు హెచ్చరించలేదు మీరు ఇలా రాకండి అని అక్కడ క్లియర్ చేసేదాకా రాకండి అని లేకపోతే అసలు వాళ్ళని అందరినీ పవన్ కళ్యాణ్ గారి దిగే ఓపెన్ జీవి ఆయన ఏదో కార్ ఎక్కేది ఓపెన్ చేసుకుని అభివాదాలు చేసుకుంటూ దాని కూర్చుని ఆయన ఈ ఆయన ప్రాక్టీస్కి ఆయనకి ఏంటి మరి ఆయన ప్రచారం అంటే ఆయన అంటే ఆయనే మిగతా వ్యవహారాలు లేని ప్రసంగాలు అవి తర్వాత ఆయన ఏంటంటే ఆయన చూడగానే వాళ్ళు ఏదో వాళ్ళకు పోనుకోవచ్చినట్టు ఆయనకి వాళ్ళని చూసి ఈయనకు పోనుకో లేదా అది వాళ్ళ వాళ్ళ బనుమ బంధం వాళ్ళ పార్టీ వ్యవహారం అలా ఉంటుంది ఆయన కూర్చుని అందరి అభినందనలు అవి స్వీకరిస్తూ ఉంటాడు చేతులు ఊపుతూ ఉంటాడు అలాగే అక్కడ చాలాసేపు గడిపోయాడు ఆయన అక్కడి నుంచి బయలుదేరాలంటే పోలీస్ పర్మిషన్ ఇవ్వాలి పోలీస్ పర్మిషన్ ఇవ్వాలంటే ముందు వాళ్ళు వాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా లోపలికి ఎయిర్పోర్ట్ లోపలికి వాళ్ళు ఎక్కి వాళ్ళు విమానం ఎక్కి వెళ్ళిపోతే ఒక అందం మధ్యలో ఈ జనసేనకులు ఇలా చేశారు అక్కడ ఎందుకు మీరు లేరు మానేశ్వరి లోపల అడుగు పెట్టినప్పటి నుంచి మీరు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు రాకుండా వీళ్ళ మార్గంలో వీళ్ళకి అవరోధాలు లేకుండా చూసుకోవాలి కదా అది చేయ వెంటనే వాళ్ళ మీద వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు వీళ్ళు ఏదో తిట్టడం కొట్టడాలు ఏదో దాడిలో ఏదో విసరడాలు ఏదో చేశారు నిరసన శగలు అయ్యాయి వాళ్ళు సరే మొత్తాన్ని లోపలికి వెళ్ళారు విమానాశ్రయానికి వీళ్ళు ఈ వ్యవహారం వల్ల విమానాలు ఎక్కాల్సిన వాళ్ళు హైదరాబాద్ విమానం ఎక్కాల్సిన వాళ్ళు వాళ్ళు ఇరవై ముప్పై మంది దాకా ఆగిపోయారు అక్కడ వాళ్ళు రాలేకపోయారు సకాలంలో ఈ మిగతా మామూలు సామాన్య ప్ర ప్రయాణికులు ఆ వైఫల్యం వేలదే పోలీస్ది సరే ఏదో అయింది ఆ విమానం వెళ్ళారు మంత్రులు కదిలారు అయిపోయింది తర్వాత ఈయన కదిలాడు ఈయన కదిలేమో ఇక అక్కడి నుంచి నోవాటెల్ హోటల్ దాకా కిలోమీటర్లు పది పది కిలోమీటర్లు ఉంటుంది ఈజీగా అంత దూరం ఈయనమ్మో వెళ్ళడం ఈయన వస్తున్న దూరం అంతామో అదేమో పర్మిషన్ లేదనే ఉద్దేశంతో స్ట్రీట్ లైట్లు ఆరిపోయడం చీకట్లో ఈయన రావడం ఊపు ఇది అభివాదాలు చేసుకుంటూ ఆ నోవాటెల్ హోటల్లో బంధించారు బయటికి రావడం లేదు ఎందుకంటే ముందు మీకు పర్మిషన్ లేదు మీరు ఇలా ర్యాలీ వెలికే అది ఆ జనవానికి లేదు దీనికి లేదు దానికి లేదు అట్లా ఇట్లా ఏదో చెప్పి మీరు రావడానికి వీళ్ళు మీరు వెనక్కి వెళ్ళిపోండి నో నోటీస్ ఇచ్చి ఈలోగా ఈ జన సైనికులు ఏం చేశారు వీళ్ళందరూ నవ్వాటల దగ్గరికి గుమ్ముకోవడం అక్కడ పెద్ద తమాషా వెంటనే పోలీసులు అందరూ తిట్టారు మీకు ఈ చేత కాలేదు అది ఏదైనా మంత్రులు కూడా తిట్టారు ఏం చేస్తున్నారు మీరు అంత మాత్రం లేదా అని దాంతో అప్పుడు పెద్ద రోషం పౌరుషం పుట్టుకొట్టి కేసులు పెట్టి వాళ్ళందరినీ కొందరు రిమాండ్కి తరలించారు తొమ్మిది మందిని మిగతా వాళ్ళనమ్మో ఏదో పర్సనల్ బెయిల్ ఇచ్చి వాళ్ళని ఏదో రిలీజ్ చేశారు ఇక చూస్తే నోవాటల్ దగ్గర ఇంకా పవన్ కళ్యాణ్ గారు మొన్న రాత్రి నుంచి ఇంకా అలాగే ఉన్నాడు ఆయన రానివారు బయటికి ఆయన బొమ్మన్నా ఆయన పోనన్న నేను ఎందుకు పోవాలంటాడు ఆయన ఈ జన సైనికులేమో అక్కడ మోహరించారు ఎంతటి కారణం ప్రధానంగా పోలీస్ యంత్రాంగం యొక్క వైఫల్యం కనిపిస్తుంది స్పష్టంగా పోయినా జనవాణా ఆగిందా అంటే ఆయన వెళ్ళకపోయినా ఎవరో ఒకళ్ళు అర్జీలు స్వీకరించడమే కదా వచ్చారు చాలామంది పూర్తి చేయడం దగ్గర ఎక్కడో పెట్టినట్టున్నారు వచ్చారు వాళ్ళ దగ్గర యజ్ఞపతి స్వీకరించారు పంపించారు అంతే వాళ్ళు మాత్రమే ఉంది పత్రం ఇవ్వడం వెళ్ళిపోవడం పవన్ కళ్యాణ్ ఉంటే చూసి తరించేవారేమో ఆ అవకాశం రాలా మరి పవన్ కళ్యాణ్ గారి వైఖరి ఏంటంటే మరి నేను ఎందుకు వెళ్ళాలి తప్పు నాది ఎక్కడ తప్పు అభివాదం చేయడం తప్ప ర్యాలీగా రావడం తప్ప అని ఈయన ఇక దీనికి ఒక అంతు పొంత అక్కడేమవుతుందంటే ఈ వ్యక్తిగత వ్యవహారాలు జగన్ ద్వేషం జగన్ వ్యతిరేకించేవాళ్ళు జగన్ వ్యతిరేకించే వాళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించడం ఇలా రెండుగా చీలిపోయింది ఇప్పుడు జగ జనసేన దానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారి మద్దతు బీజేపీ మద్దతు సిపిఐసీపీని కూడా తప్పు పట్టం ఎందుకు తప్పడితే వాళ్ళు ఏముంది అందులో ఆయన ఏం పెద్ద చేశాడని ఇక ఇప్పుడు ఏంటంటే వీళ్ళు నోటీసులు ఇచ్చి నువ్వు ఉంటా ఉండకూడదు వెళ్ళిపో అది వెళ్ళిపోవడం ఏమిటి ఓ పార్టీ ఆయన కార్యక్రమానికి వచ్చాడు వెళ్ళిపోవడం నేను ఇష్టం వచ్చిన పార్టీ నాయకుడు కదా ఆయన గతంలో అక్కడ పోటీ కూడా చేశాడు మీరు శాంతపరచాలంటే ముందు అక్కడ క్లా ఒక క్లియర్ చేయాలి పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఇవ్వాలి మరి ఆయన వచ్చాడు ఆయన కార్యక్రమం ఆయనకు వచ్చాడు ఆయన ఏదో చేయని ఆయన ప్రోత్బలంతో చేశారు అది ఎలా హౌ టు ఎస్టాబ్లిష్ ఆల్ దీస్ థింగ్స్ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా కనిపిస్తోంది వీళ్ళ వైఫల్యం వీళ్ళు ఎంత సక్సెస్గా గర్జన చేసాం ఇంత వర్షంలో కూడా తెడిసి ముద్దైనా కూడా జనాలు పాల్గొన్నారు కిలోమీటర్ల తరపున వచ్చారు వేలాది మంది వచ్చారు మనం వాణి వినిపించాం విశాఖపట్నం ఆవశ్యకతని గ్రహించారు అందరూ అవన్నీ చెప్పుకునేవాళ్ళు మళ్ళీ ఇదేంది ఈ పవన్ కళ్యాణ్ వ్యవహారంలో ఇది అసలు చాలా తెలివిగా వ్యవహరించాలి మీరు అందులో గంటకే ముగించిన వాళ్ళు సాయంత్రం ఐదు ఆరు దాకా అంతా ఎందుకు ఈ సీన్ సో అక్కడ ఇది కవ్వింపు వ్యవహారాలు అది దానికి ఉద్దేశపూర్వకంగానే మీరు ఊతం ఇచ్చేలాగా చర్యలు ఉన్నాయనేది ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం చెప్పక తప్పదు మరి దీనికి ముగింపు ఇంకా ఏమిటో మరి ఆయన అయితే నోవాటెల్లోనే ఉన్నాడు ఆయన కిందకు రాడు వీళ్ళేమో ఆ నోవాటెల్ హోటల్ బయట మోహరించినటువంటి జన సైనికులు వారు పోరు అవతలమో వాళ్ళు రిమాండ్ చేశారు రిమాండ్ చేస్తే ఇప్పుడు ఆయన వాళ్ళని వెళ్ళి పలకరించాల్సి ఉంటుంది ఎందుకంటే మరి వారి ఆయన వారి కార్యకర్తలు కదా కొందరు బెయిల్ మీద వదిలేరు వాళ్ళతో ఆయన ఇష్టం ఆయన పార్టీ ఆయన వెళ్ళి చంపర్చి మాట్లాడుకుంటాడు ఎందుకు బాబు అరెస్ట్ చేశారు మీరేనా చేశారా ఏ విచారణ ఆయన చేసుకుంటాడు అదేవి లేకుండా మరి జరగడం ఇది ముఖ్యంగా పోలీస్ యంత్రాంగ వైఫల్యం ఎన్నిసార్లు అనుకున్నా ఎంత తరిచి చూసినా ఇందులో వీళ్ళ వైఫల్యం తప్ప వీళ్ళు హ్యాండిలింగే సరిగ్గా లేదనేది చాలా స్పష్టం అవుతుంది